సమయాన్ని ఉపయోగించండి. వాల్యూ యువర్ ఎవ్రీ డే, వాల్యూ యువర్ ఎవ్రీ మూమెంట్. ఇక్కడ ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, చాలా సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. తను తన సొంత తెలివితేటలతో బిజినెస్ చేశాడు. అంచెలంచెలుగా చాలా గొప్ప స్థాయికి, ఉన్నతమైన స్థాయికి ఎదిగాడు. కానీ తనకి ఒక తెలియని ఒక బాధ. ఏంటి ఆ బాధ అంటే, తనకున్నటువంటి ఒక్కగాను ఒక కొడుకు ఎవరైతే ఉన్నాడో అతనికి అసలు డబ్బులంటే విలువ లేదు. డబ్బును దుబారా ఖర్చు చేస్తున్నాడు. తన లైఫ్ స్టైల్ అని, తన పాకెట్ మ్యాన్ అని, ఫ్రెండ్స్ అని చాలా డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నాడు. తన కొడుకు డబ్బు విలువ తెలిసి వచ్చే విధంగా చెయ్యాలి అన్నది తన ఆలోచన. కూర్చోబెట్టి మాట్లాడాడు, లాభం జరగలేదు. ఇలా 2-3 సార్లు చెప్పి ప్రయత్నం చేశాడు. కొడుక్కి డబ్బు విలువ అర్థం కావట్లేదు. ఒకరోజు పిలిచాడు. పిలిచి ఏమనంటే, రేపటి నుంచి నువ్వు డబ్బు సంపాదించి, ఎంతో కొంత డబ్బు సంపాదించి ఇంటికి రావాలి. ఏ రోజైతే నువ్వు డబ్బు సంపాదించుకుని ఇంటికి వస్తావో ఆ రోజే నీకు రాత్రి భోజనం లభిస్తుంది అని నాన్న ఖచ్చితంగా చెప్పేస్తాడు. ఈ మాటలు ఏంటంటే, కొడుక్కి డాడీ ఏమో జోక్ చేస్తున్నాడేమో అనుకుంటాడు, కానీ డాడీ ఫేస్ వైపు చూస్తే మాత్రం అర్థమైపోతుంది ఇది జోక్ కాదు, సీరియస్గా మాట్లాడుతున్నారు అని. ఇంకా ఆ తర్వాత కొడుకు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళి అమ్మ దగ్గరికి వెళ్తాడు. అమ్మ దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్తాడు. అమ్మ కదా, జాలి వస్తుంది. జాలి వచ్చేసి తన దగ్గర ఉంటుంది గోల్డ్ కాయిన్స్లో ఒక 10 గ్రామ్స్ గోల్డ్ కాయిన్ ఇదిగో రా తీసుకో అని చెప్పేసి కొడుకి 10 గ్రామ్స్ గోల్డ్ కాయిన్ ఇస్తుంది. ఆ కొడుకు ఏం చేస్తాడంటే, 2 రోజు సాయంత్రానికి భోజనం టైంకి వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటాడు. నాన్న అడుగుతాడు, ఏంట్రా ఏమైనా డబ్బులు సంపాదించావు ఈరోజు? ఎస్ డాడ్ అని చెప్పేసి జేబులో నుంచి ఆ 10 రూపీస్ గోల్డ్ కాయిన్ తీసి ఇలా చూపిస్తాడు. అది చూడగానే నాన్నకి అర్థమైపోతుంది, ఇది ఖచ్చితంగా వాళ్ళ అమ్మ ఇచ్చి ఉంటుంది. ఓ పని చేయి, ఈ గోల్డ్ కాయిన్ తీసుకెళ్ళి మన ఇంటి అనుకున్న బయలు పడేసిరా పో అంటాడు. వాడు ఏం మాట్లాడకుండా వెళ్ళి ఆ గోల్డ్ కాయిన్ బయలు పడేసి వచ్చి కూర్చొని భోంచేస్తాడు. రాత్రి ఆ బిజినెస్ మ్యాన్ తన వైఫ్కి చెప్తాడు, తన ఉద్దేశం ఏంటో చెప్తాడు, ఎందుకని తన కొడుకు ఆ కండిషన్ పెట్టాడో చెప్పి 2 రోజు పొద్దునే తన భార్యని వాళ్ళ తల్లిగారింటికి వారం రోజుల కోసం పంపించేస్తాడు. ఇంకా 2 రోజు వచ్చేసింది, మరి 2 రోజు డబ్బులు సంపాదించుకోవాలని రావాలి కదా, ఎలా అమ్మ లేదే అని తాతయ్య దగ్గరికి వెళ్తాడు. తాతయ్య దగ్గరికి వెళ్ళి, తాత ఇలా అయింది అని చెప్తే ఆ తాత కూడా జాలి వస్తుంది. ఆయన తన దగ్గర ఉన్న గోల్డ్ కాయిన్స్ నుంచి ఒక 10 గ్రామ్స్ గోల్డ్ కాయిన్ తీసి ఇస్తాడు. 2 రోజు రాత్రి భోజనం టైంకి డైనింగ్ టేబుల్ మీదకి వచ్చి కొడుకు కూర్చుంటాడు. డాడీ వచ్చి కూర్చొని, ఏంట్రా ఈరోజు ఏమైనా డబ్బులు సంపాదించావా అంటే, ఎస్ డాడ్ అని చెప్పి జేబులో నుంచి ఇంకో గోల్డ్ కాయిన్ తీసి 10 గ్రామ్స్ చూపిస్తాడు. ఓకే, డాడీకి అర్థమైపోతుంది, ఖచ్చితంగా వీళ్ళ తాత దగ్గర తీసుకొని ఉంటాడు అని చెప్పి. ఓ పని చేయి, ఈ గోల్డ్ కాయిన్ మన ఇంటి వెనక ఉన్న బాయిలో పడేసిరా పో అంటాడు. ఏమీ మాట్లాడకుండా, ఏమీ ఆలోచించకుండా లేస్తాడు, తీసుకెళ్లి గోల్డ్ కాయిన్ బాయిలో పడేసి వచ్చి కూర్చుంటాడు. ఆ రోజు రాత్రి మళ్ళీ ఆ బిజినెస్ మ్యాన్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తాడు, అంటే బాబులా తాత దగ్గరికి వెళ్తాడు. అసలు విషయం చెప్తాడు, తన ఉద్దేశం ఏంటో చెప్తాడు. ఆ తాతని వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వారం రోజుల కోసం పంపించేస్తాడు. ఇంక ఇంట్లో వేరే దారే లేదు. మరో రోజు వచ్చేసింది, ఏం చేయాలి, అమ్మ లేదు, తాత లేడు, ఎవరు చెప్పుకోవాలి, ఎవరిస్తారు, ఎవరు లేరు, ముందే వాడికి ఆకలి ఎక్కువ, అన్న లేకపోతే ఏడుపు వచ్చేస్తుంది, ఏం చేయాలి అర్థం కాదు. ఇంకా రోడ్డు మీదకి వెళ్తాడు, డబ్బు సంపాదించాలి, ఏం చేయాలి. ఒక పెద్ద గోదాం కనబడుతుంది. అక్కడికి వెళ్ళేసి, నాకేమైనా పని ఇవ్వండి, నేను పని చేస్తాను, నాకు కొన్ని డబ్బులు కావాలి, డబ్బు సంపాదించాలి, నాకు పని చెప్పండి అంటే, అతనేమంటాడంటే, ఇక్కడ 10 బాక్సులు ఉన్నాయి కదా, ఈ 10 కార్టూన్స్ని ఇక్కడ నుంచి మన మా ఫలానా ప్రాంతానికి తీసుకెళ్ళాలి, నేను నీకు 1 సిల్వర్ కాయిన్ ఇస్తాను అని చెప్తాడు. అమ్మ ఏదోటి వస్తున్నాయి కదా అని చెప్పేసి ఒక్కొక్క బాక్స్ లేపి తీసుకెళ్ళి దూరంగా ఉన్నటువంటి ప్లేస్కి అక్కడ దించి వచ్చి మళ్ళీ ఇంకో బాక్స్ తీసుకెళ్ళి అక్కడ దించి వచ్చి ఇలా 10 బాక్సులు ఒకదాని తర్వాత ఒకటి ఇక్కడ నుంచి బరువైన బాక్సులు తీసుకెళ్ళి అక్కడ దించి వస్తాడు. అప్పటివరకు చేతులు నొప్పులు, నడువు నొప్పి, కాళ్ళు నొప్పులు, చెమటలు, బట్టలు మొత్తం ఆసిపోతాయి, అలిసిపోయి ఉంటాడు. జీవితంలో ఎప్పుడు కష్టమంటే తెలియదు కదా వాడికి. ఇంకా అప్పుడు తన చేతికి సిల్వర్ కాయిన్ వచ్చింది, 10 గ్రామ్స్ సిల్వర్ కాయిన్ రాగానే ఇంకా తనకి సంతోషం తట్టుకోలేకపోతున్నాడు. ఇంటికి సాయంత్రం వచ్చేసాడు. సాయంత్రం వచ్చిన తర్వాత రాత్రి డైనింగ్ టేబుల్ మీద వచ్చి కూర్చున్న తర్వాత నాన్న అడుగుతే కదా చూపించాల్సింది, ఈరోజు అలా లేదు. సాయంత్రం, డాడీ ఎక్కడున్నారు, డాడీ ఎక్కడున్నారని చెప్పి వెతికి, డాడీ నీకు తెలుసా, నేను చూడు ఈరోజు ఏం సంపాదించాను అని చెప్పి సిల్వర్ కాయిన్ చూపిస్తాను. చూపిస్తే, సరేరా వెరీ గుడ్, పని చేయి, మన ఇంటర్నెట్ భయం ఉంది కదా, తీసి ఈ కాయిన్ దాంట్లో పడేసిరాపో అనగానే, డాడీ ఏమంటున్నారు మీరు, అవును రా పడేసిరాపో దాంట్లో, డాడీ నేను ఎంత కష్టపడ్డానో తెలుసా డాడీ, 10 బాక్సులు డాడీ, ఇక్కడ నుంచి అంత దూరం మోసాను, ఎంత బరు చూడు, నా బట్టలు చూడు, నా చేతులు ఎంత నొప్పులు, కాళ్ళు నొప్పులు, నడువు నొప్పులు, ఎంత చౌటి, ఇది పడే ఉంటారా, నిన్న పడేసావు కదరా గోల్డ్ కాన్, మొన్న పడేసావు కదరా గోల్డ్ కాన్. ఆ ప్రశ్న అడిగేసరికి
కొడుక్కి విషయం అర్థమైపోతుంది, ఇది నా కష్టార్జితం, దీని విలువ నాకు తెలిసింది, నిన్న నేను పడేసింది, మొన్న నేను పడేసింది, మా నాన్న కష్టార్జితం, ఆ దాని విలువ నాకు తెలియడం కోసం మా నాన్నగారు ఇలా చేశారని చెప్పేసి పరిగెత్తుకుని దగ్గరికి వెళ్ళి కౌగులించుకుని నాన్న నన్ను క్షమించి చెప్పి ఏడవడం మొదలుపెట్టాడు. ఇన్ని రోజులు అసలు నీ డబ్బు యొక్క విలువ నాకు తెలియకుండా ఎంతో డబ్బు ఖర్చు పెట్టేశాను, అసలు నాకు డబ్బు విలువ అంటేంటి, కష్టం యొక్క విలువ ఏంటంటో అర్థమయ్యేటట్టు చెప్పావు, చాలా థ్యాంక్ యూ డాడీ అని చెప్పి డాడీకి థ్యాంక్స్ చెప్తాడు. ఒక్కసారి ఆలోచించండి, ఇక్కడ ఉన్నటువంటి అందులో ఎంతమంది ఉన్నాము, ఇప్పుడు కూడా ఒక 10 రూపాయలు నోట్స్ కొనాలంటే డాడీ 10 రూపాయలు, 5 రూపాయలు పెనగాలంటే డాడీ 5 రూపాయలు అని అడిగే స్థితిలో ఉన్నామంటే ఒక్కసారి ఆలోచించండి, అసలు ఏం చేస్తున్నాం మనం? మన ఆలోచన ఎట్లా ఉంది? 10th అయింది, ఇంటర్ అవుతుంది, డిగ్రీ అవుతుంది, పీజీ అవుతుంది, అమ్మా నాన్న డబ్బులతోనే చదువుకున్నాం, వాళ్ళు డబ్బులు ఇస్తేనే పెన్ను కొనుక్కోవాలి, వాళ్ళు డబ్బులు ఇస్తేనే డ్రెస్ కొనుక్కోవాలి, అంటే ఒక్క పూట కూడా భోజనం తినేంత డబ్బు సంపాదించుకునేంత దుస్థితి, ఒక్కరోజు ఒక పెన్ను కొనే పరిస్థితి కూడా లేదంటే అసలు మనం ఎటు ప్రయాణం చేస్తున్నాం? ఏంటి సార్ చదువుకోవద్దాం, మేము స్టూడెంట్స్ కదా, ఎన్ని సమ్మర్లు రాలేదు నీకు, 10th తర్వాత సమ్మర్ రాలేదా, ఇంటర్ తర్వాత సమ్మర్ రాలేదా, ఇంటర్ సెకండ్ ఇయర్ సమ్మర్ రాలేదా, 8th క్లాస్ తర్వాత సమ్మర్ హాలిడేస్ రాలేదా, 9th క్లాస్ తర్వాత సమ్మర్ హాలిడేస్ రాలేదా, మొదలు సంక్రాంతి హాలిడేస్ రాలేదా, మంది దీపావళి హాలిడేస్ రాలేదా, ఏం చేస్తున్నావు? ఏం సార్ అంత చదువుకున్న తర్వాత ఎంజాయ్ చేయాలి కదా, ఇది మన మైండ్ సెట్. జీవితం మొత్తం అలాగే గడిచిపోతుంది, జీవితాన్ని సీరియస్గా తీసుకోండి. ఒక ఏజ్ అంతవరకే మీకు చేతిలో టైం ఉంటుంది, మీ సమయం మీ చేతిలో ఉండదు, ఇంకా ఆ తర్వాత ఇంకా పరిగెత్తడం మొదలు పెడతారు, తప్పకుండా చేయాల్సిన పనులు చాలా వచ్చేస్తాయి. ఇప్పుడు మీ లైఫ్ చాలా ఫ్రీగా ఉంది, మీరు అనుకున్నట్టుగా ప్లాన్ చేసుకోవచ్చు, ప్రతి డేని కూడా వాల్యూ ఇవ్వండి, ప్రతి డేని వర్కౌట్ చేయండి, సమ్మర్ హాలిడేస్ వచ్చాయి, ఏం చేయాలి, కొత్త పని నేర్చుకోవాలి, డబ్బు సంపాదించాలి, ఏది కూడా చిన్న పని పెద్ద పని లేదండి, గుర్తుపెట్టుకోండి. ఇది చిన్న పని, నేను ఎలా చేయాలి? పనిని చిన్న పనిగా పెద్ద పనిగా విడగొట్టబాకండి. పనులు 2 రకాలు, చెడ్డ పనులు మంచి పనులే ఉన్నాయి తప్ప చిన్న పనులు పెద్ద పనులు లేవు. అర్థమవుతుందా? ఒక పనిని చిన్న పనిగా పెద్ద పనిగా చూస్తున్నాడంటే అతనికి ఇంకా మెచ్యూరిటీ రాలేదని అర్థం. సమయాన్ని ఉపయోగించండి, వాల్యూ యువర్ ఎవ్రీ డే, వాల్యూ యువర్ ఎవ్రీ మూమెంట్. సమయాన్ని ఉపయోగించండి, వాల్యూ యువర్ ఎవ్రీ డే, వాల్యూ యువర్ ఎవ్రీ మూమెంట్. ఇక్కడ ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, చాలా సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. తను తన సొంత తెలివితేటలతో బిజినెస్ చేశాడు, అంచెలంచెలుగా 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 చాలా గొప్ప స్థాయికి ఉన్నతమైన స్థాయికి ఎదిగాడు. కానీ తనకి ఒక తెలియని ఒక బాధ. ఏంటి ఆ బాధ అంటే, తనకున్నటువంటి ఒక్కగాను ఒక కొడుకు ఎవరైతే ఉన్నాడో అతనికి అసలు డబ్బులంటే విలువ లేదు, డబ్బును దుబారా ఖర్చు చేస్తున్నాడు. తన లైఫ్ స్టైల్ అని, తన పాకెట్ మ్యాన్ అని, ఫ్రెండ్స్ అని,